Welcome to Sai Aqua Care. Myself Kulasekhar, Bioflux Technical in Charge in Sai Aqua Care. Today we are going to start Bioflux series, and our first topic is water treatment and tanks preparation in Bioflux nurseries. Munduga tanks preparation. Acid wash. Concentrated hydrochloric acid to manam ముందుగా నర్సరీ ట్యాంక్స్ని శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది. తర్వాత సోప్ ఆయిల్ వాడి యాసిడ్తో శుభ్రపరచుకున్న ట్యాంక్స్ని మరలా శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది. తర్వాత గ్రిడ్స్ ప్రిపరేషన్. ఇందులో ముఖ్యమైనవి ఎయిరో ట్యూబ్స్. ఒకవేళ మీరు ఇదివరకే నర్సరీ రన్ చేసి ఉంటే అందులో వాడిన ఎయిరో ట్యూబ్స్నే మరలా వాడాలనుకుంటే వాటిని యాసిడ్ మరియు హై పవర్ బ్లీచింగ్లతో బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు కొత్తగా ఎయిరో ట్యూబ్ని ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే ఈ ప్రాసెస్ అనేది అవసరం లేదు. తర్వాత గ్రిడ్స్ సెట్టింగ్. ఈ ఫోటోలో చూపించినట్టు విధంగా గ్రిడ్స్ని అనేది నర్సరీ ట్యాంక్లో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫార్మలిన్ వాష్. గ్రిడ్స్ సెట్ చేసుకున్న ట్యాంక్లో కాన్సన్ట్రేటెడ్ ఫార్ములిన్ని ఒక స్ప్రేలో పోసి ఆ స్ప్రే సహాయంతో మొత్తం ట్యాంక్లో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. రెండవది వాటర్ ట్రీట్మెంట్. మనం దీనికోసం నర్సరీలో వాడాలనుకుంటున్న వాటర్ని ముందుగా రిజర్వాయర్లో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టోర్ చేసుకున్న వాటర్ని టూ కెమికల్స్ వాడి ట్రీట్మెంట్ చేయొచ్చు. అందులో మొదటిది ప్యాక్ పాలీ అల్యూమినియం క్లోరైడ్. దీనిని 100 PPM క్వాంటిటీలో రిజర్వాయర్లో ఇచ్చుకుంటాం. ఈ ప్యాక్ అనేది వాటర్లోని అన్వాంటెడ్ మెటీరియల్ అన్నింటినీ కిల్ చేస్తుంది. ఈ విధంగా కిల్ చేసిన మెటీరియల్ మొత్తం 24 hours to 36 hours రిజర్వాయర్ బాటంకు సెటిల్ అయిపోతుంది. ఈ విధంగా పూర్తిగా సెటిల్ అయిన తర్వాత హై పవర్ బ్లీచింగ్ అనేది 50 PPM క్వాంటిటీలో ఇచ్చుకోవాలి. ఈ విధంగా బ్లీచింగ్ ఇచ్చిన తర్వాత 24 hours తర్వాత వాటర్ని డీక్లోరినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. డీక్లోరినేషన్ అయ్యింది అనుకున్న తర్వాత వాటర్ మనం పంప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే టాపిక్ గైస్. నెక్స్ట్ వీడియోలో మనం వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్, స్టాకింగ్ అండ్ ఫ్లాక్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.